ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత సరే ఎగువ రాష్ట్రాల్లో బాగా వర్షం కురిసింది కాబట్టి శ్రీశైలంలో ఫుల్గా నీళ్లు ఉన్నాయి, గేట్లు ఎత్తారు, అక్కడికి వెళ్ళి జలహారతి అని చెప్పి జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత ఒక సభలో ప్రసంగించుకుంటూ మీకందరికీ కూడా బాగా హామీలు ఇచ్చి ఉన్నాను, కానీ ఖజానాలో చూస్తే మాత్రం ఏం లేదు, ఏం లేదు. 2019లో సార్ దిగిపోయేటప్పుడు ఖజానాలు 100 కోట్లు పెట్టి దిగిపోయారు. 2024లో ఇదే సార్ ముఖ్యమంత్రికి వచ్చేటప్పటికి 7,500 కోట్లు పైన ఉంది ఖజానాలు. అడిషనల్గా మళ్ళీ ఒక 15,000 కోట్లు అప్పు చేశారు. కార్పొరేషన్ల పేరు మీద 5,200 కోట్లు అప్పు చేశారు. వరల్డ్ బ్యాంక్ నుంచి మళ్ళీ అమరావతి పేరు మీద 15,000 కోట్లు అప్పుగా తెచ్చుకుంటున్నారు 50 రోజుల్లో. ఖజానాలో ఏం లేదు అంటున్నారు, ఏడ ఖర్చు పెడుతున్నారు ఎంత నాకు తెలియట్లేదు. సరే ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే, బేసిక్గా జనాలు ఏం చెప్పినా వింటారు అనే ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మీడియా ఆ పని ఎప్పుడు సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటుంది కాబట్టి ఏం చెప్పినా పర్లేదు, ఇచ్చినా ఇవ్వకున్నా జనాలు ఇష్టం పోనీయండి, ఎలా నచ్చుకుంటే వాళ్ళు ఓట్లేసుకుంటూ పోతారు. అండ్ అదే సమయంలోనే రాయలసీమలో కరువు అనేది కనిపించకుండా సస్యస్ అమలం చేసే సంకల్పం మనం తీసుకోవాలి అన్నారు సార్. దండం పెడతాం సార్, సీరియస్లీ ఇది చాలా జెన్యున్గా పెట్టే దండం. ఆ రాయలసీమ కరువు పూల పారదోలే విధంగా మీరు సంకల్పం ఏమీ తీసుకోకండి. ఇదేదో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినది చంద్రబాబు సార్, 14 ఏళ్ళు ఇప్పటికే ముఖ్యమంత్రి చేశారు. రాయలసీమ కరువు గురించి, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి అప్పుడే సార్ దీన్ని కంటిన్యూస్గా అంటూ ఉన్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని రాయలసీమకు కనుక తరలించి రిజర్వాయర్ నింపితే కరువు అనేదే ఉండదు, సస్యశ్యామలం చేసేస్తామని. అంటే ఫస్ట్ టైం ఇప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా కనీసం రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి, సముద్రంలోకి వృధాపుగా పోతున్న నీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కృష్ణానది ఎక్కడ ఎక్కువ పారేది, ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది? కృష్ణానదిలో రాయలసీమకు రావాల్సిన వాటా నీళ్లు కూడా దక్కకపోతే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సార్ ఒక అడుగు ముందుకేశారా? వేశారా? వేగబోగా అసలు ఈ కృష్ణా నీళ్లు రాయలసీమ వాటాగా దక్కాల్సినవి? ఒకడే ఇదేం అన్యాయం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు ఎక్స్పాన్షన్కి పూనుకుంటే ఇదే చంద్రబాబు రెడ్డి గారు దేవినేని ఉమాగారితో కింద ధర్నా చేయించాడు సైడు, ఎక్స్పాన్షన్కి పోతే కృష్ణానదిలో పారేది నీళ్లు కదా రక్తం అని చెప్పించారు. ఎక్కడైనా ఏం ఎక్స్పాన్షన్కి పూనుకున్నారు? ఏమన్నా ఇవన్నీ ఏమన్నా పాసిబిలిటీ ఉన్నాయా? ఎక్కడ సారు మొదలెట్టిన ప్రాజెక్ట్ ఏంటి, పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏంటి? వెళ్ళికొండ రాజశేఖర్ గారు మొదలెడితే జగన్మోహన్ గారు వినియం చేశారు. రాజశేఖర గారు పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ మూనుకొని జగన్మోహన్ గారు మరింత ఎక్స్పాన్షన్ చేశారు. నెక్స్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఆయన మూనుకున్నారు. ఎక్కడో దగ్గర అడుగులు అయితే పడుతూ పోయాయి. చంద్రబాబు రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ అయినా, చివరికి ఆ కుప్పానికి నీళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇచ్చారు. చంద్రబాబు రెడ్డి గారు పూర్తి చేసినవి ఏంటివి? ఎక్కడ మళ్ళీ కరువు పారదోలతం ఎందుకు సరే ఈ డైలాగులు? పోనీ ఇప్పుడు ఏమన్నా చేస్తారు, ఎట్లా చేస్తారు ఇప్పుడు, ఎట్లా చేస్తారు? ఉన్నవంతా అమరావతికి పెట్టుకుంటున్నారు. ఈయన మీరు హామీలు ఇచ్చేకి ఖజానాలో ఏం లేదు అంటున్నారు, ఇంకెందుకు సార్? రాయలసీమ ప్రజలను వాళ్ళైతే ఓట్లు వేశారు కదా గట్టిగానే, ఏదో ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కానీ అలిగి సాధ్యం కానీ ఎందుకు? పదే పదే రాయలసీమ కరువు పారదులకి సంకల్పం తీసుకుంటున్నాం. ఎప్పుడు సార్ ఇప్పుడు మీరు సంకల్పం తీసుకునేది, తీసుకొని చేసేది ఏముంది? ఇది ఒక ప్రాజెక్ట్కి ఏదైనా అడిషనల్గా నిధులు కేటాయించండి, ఆ కాలువలో పూడికలు ఎత్తించండి. కంపషెట్లు మొలిసిపోయినాయి, కంపషెట్లు మొలిసిపోయినాయి, ఆ పూడికి ఎత్తించేకి ఏది? ఒకదానికి కొన్ని అలాట్మెంట్ చేయండి, ఫండ్స్ చూద్దాం. ఎందుకు సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? ఎందుకు ఆ మాటలన్నీ ఊరకే? సరే నమ్మే జనాలు ఉన్నారు కాబట్టి ఓట్లు వేశారు, జనాలు అంత చేయదనే లేదు కాబట్టి నడుస్తూ పోతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎటు ఆలోచించలేరు కదా. ఇప్పుడేం చేస్తున్నారు సార్, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి అప్పుడేం చేశారు మీరు చెప్పండి అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఏదో వింటూ ఉంటే నవ్వుతూ ఆయన తప్పట్లు కొట్టుకుంటూ పోతుండ్రు, ఏదో మాట్లాడుతూ పోతుంటే జన మాట ఉన్న రాజకీయ నాయకులకు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది.
మళ్ళీ రాయలసీమ కరువు పారదోలేక సంకల్పం అని ఏమైనా అర్థం పడదాం ముందా, ఏమైనా అర్థం పడదాం ముందా ఏ